కంటి వెలుగు కార్యక్రమం ఒక చారిత్రాత్మకమని దేశం మొత్తం మన రాష్ట్రం వైపు చూస్తుందని నర్సాపూర్ ఎమ్మెల్యే చిలువల మధవన్ రెడ్డి అన్నారు. కొల్చార మండలం కోనాపూర్ గ్రామంలో రెండో విడత కంటి వెలుగు వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే మదన్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. కొల్చార మండలం కోనాపూర్ గ్రామంలో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో రెండో విడత కంటి వెలుగు వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి నర్సాపూర్ ఎమ్మెల్యే చిల్మల మదన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై కంటి వెలుగు వైద్య శిబిరాన్ని లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం వైద్య శిబిరంలో పలువురికి కంటి అద్దాలను పంపిణీ చేశారు. అనంతరం టీఆర్ఎస్ పార్టీ యువత విభాగం మండల అధ్యక్షుడు సంతోష్రావు, మదన్ రెడ్డితో పాటు వైద్యురాలు హర్షిత, అలాగే వైద్య సిబ్బంది షాల్వా పూలమాలతో ఘనంగా సన్మానించారు. జిల్లా కోఆప్షన్ సభ్యు మన్సూర్ మహమ్మద్ షాల్వాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మదన్ రెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమం మారుమూల గ్రామాల్లో సైతం వైద్య సేవలు అందించడం ఎంతో హర్షించదగ్గ విషయమన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోఆప్షన్ సభ్యులు మన్సూర్ అహ్మద్, ఎంపీపీ మంజులా కాశీనాథ్, మండల పార్టీ అధ్యక్షులు గౌరీశంకర్, యువత విభాగం అధ్యక్షుడు సంతోష్రావు, సర్పంచ్ రమేష్, సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు పెరుల విష్ణువర్ధన్ రెడ్డి, రంగంపేట సొసైటీ వైస్ చైర్మన్ మోదుకు మల్లేశం, మాజీ ఆత్మ కమిటీ చైర్మన్ యాభన్న గారి మల్లారెడ్డి, ఎంపీటీసీ ఆరుట్ల ఎల్లయ్య, ఎంపీడీఓ గణేష్ రెడ్డి, ఐకేపీ ఏపీఎం సుశీల్వ, డాక్టర్ హర్షిత, సూపరింటెండెంట్ సుదర్శన్, మాజీ సర్పంచ్ వెంకటేశం, పంచాయతీ కార్యదర్శి నగేష్ తదితరులు పాల్గొన్నారు. వాళ్ళంతా ఆయాలు అంగన్వాడీలు వీళ్ళందరూ కూడా పాల్గొని ప్రతి జాలు కూడా దిగ్విజయం చేస్తున్నారు. పత్రిక విలేకరులకు ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకమైన నమస్కారాలు. చాలా సంతోషం. ఇవాళ కంటి వెలుగు యావత్ భారతదేశంలో కూడా ఒక ఆదర్శంగా తీసుకుంటున్నారు. మన కేసీఆర్ గారిని, మన ముఖ్యమంత్రి గారు ఎన్నో వినూత్నమైన కార్యక్రమాల్లో ఇది కూడా ఒక పవిత్రమైన మంచి కార్యక్రమం. ఇది ప్రతి గ్రామానికి మాలమూర తాండాలకు కూడా వచ్చి ఇవాళ కంటి వెలుగు ప్రోగ్రామ్స్ ప్రభుత్వం తరఫు నుంచి చేసి మరి వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరిని కూడా కన్ను లేకుంటే మనకు ప్రపంచం లేదు. మరి కన్ను ఒక పెద్ద మనుషులే చూపించుకున్నానేది లేదు. ఇవాళ గ్రామాలలో అందరు కూడా చెకింగ్ చేసుకుంటే చాలా మంది కూడా వస్తున్నాయి. మనకు జ్వరం వస్తే ఎట్లనో మరి తక్కువ చేసుకుంటాము. కంటి చూపు కూడా తక్కువ ఉంటే మరి అద్దాలు ఇస్తారు కనుక అందరు కూడా ఉపయోగించుకోవాలి. దీన్ని వినియోగించుకొని మనం ప్రతి ఒక్కరం కూడా దీన్ని దిగ్విజయం చేయాలనేది కూడా మీ అందరితో మనం చేస్తున్నా. చాలా సంతోషం. మరి కోనపురంలో 100% మీరు అందరు కూడా మరి 5 రోజులు 3 తారీఖు వరకు ఉన్నది కనుక 3 తారీఖు వరకు ప్రతి ఒక్కరిని కూడా చూపించాలి.